हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इंको वीडियो तो मल्ल मे मुझे वच्चा। वीडियो वेसर की इक चूस कदा चिंल कोसम डिजनर ब्लौज मनम स्टिचाली अभी मग्गम वर्क तरवा दाँ कटिंग स्टिचिंग अने वीडियो चूपा। दीन कोसम मुझे इक नैन चूस फ्रंट पार्ट आलरे कटा वर्क तरवा मन की बैक पार्ट अलागे हैंड्स पार्ट वच्चेसी एला कट चेयालो मीकु चूपिस्तानु। सेम इलागे मन फ्रंट पार्ट कूडा कट चेसुकुंटामु। याक्चुअल गा वच्चेसरिकी शोल्डर इक्कड 9 इंचेस तीसुकुन्ना नेनु। चूसारु कदा 9 इंचेस की एग्जाक्ट गा मिडिल अंटे 4.5 इंच। आ 4.5 इंच दग्गर मिडिल लो ओक स्ट्रैट लाइन गीसुकुन्नानु नेनु। अलागे शोल्डर वच्चेसरिकी 2.5 इंच तीसुकुन्नानु। नेक वच्चेसरिकी 2 इंचेस तीसुकुन्नानु इक्कड। सो मొత్తం టోటల్ నెక్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వస్తది। అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకున్నాను। ఇంకా రిమైనింగ్ వచ్చేసి మనము ఎక్స్ట్రా కచ్చు పెట్టుకోవాలండి। లెంగ్త్ ఆఫ్ ది జాకెట్ వచ్చేసరికి నాకు 8.5 ఇంచ్ కావాలి। ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది కచ్చు పెట్టుకున్నాను। ఈ డాటెడ్ లైన్ చూస్తున్నారు కదా, ఈ డాటెడ్ లైన్ వచ్చేసరికి కచ్చు అండి। చెస్ట్ వేస్ట్ కూడా నేను ఎక్స్ట్రా కచ్చు తీసుకోనే మార్క్ చేశాను। ఈ విధంగా మనం కట్ చేసుకుందాము। ఈ పైన కూడా చూడండి, షోల్డర్ కోసం మళ్ళీ డాట్స్ పెట్టాను నేను ఇక్కడ। సేమ్ ఇలాగే అండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే ప్రాసెస్ లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం మిడిల్ లో కూడా కట్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను ఇక్కడ మీకు। ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ తీసుకుంటున్నాను। అవి 2 పార్ట్స్ కదా, పైన కుచ్చిల పార్ట్ ఒకటి అయితే కింద బోర్డర్ పార్ట్ ఒకటి। ఆ బోర్డర్ కి ఇక్కడ నేను వర్క్ చేసుకున్నాను। బోర్డర్ వచ్చేసరికి 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి। అలాగే హ్యాండ్ కి కింద లూజ్ వచ్చేసరికి 6 ఇంచులు 6 ఇంచులు మార్క్ చేశాను। అలాగే పక్కన ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ కచ్చు తీసుకున్నాను। అలాగే మీరు కింద డాట్స్ చూసినట్లయితే ఆ డాట్స్ వచ్చేసి మన కచ్చు కోసము। ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము। ఇవి రెండు కింద బాటమ్ కండి। ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం మనము। ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని మనము 4 ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసే ముందు। ఐ మీన్ డబుల్ ఫోల్డ్ అండి, 4 ఫోల్డ్ అంటే। ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెంగ్త్ ఆఫ్ ది హ్యాండ్స్ ఎంత కావాలో చూసుకుందాము। ఆల్రెడీ యాక్చువల్ గా అయితే నాకు కావాల్సింది 4.5 ఇంచులు కావాలి మొత్తం హ్యాండ్ లెంగ్త్। కింద ఒక 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇప్పుడు పై పార్ట్ వచ్చేసరికి నాకు 2.5 ఇంచ్ కావాలి। దాని కోసం ముందుగా ఒక 1/2 ఇంచ్ కట్ చొదిలి పెట్టేద్దాం కింద। ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లెంగ్త్ ఆఫ్ ది హ్యాండ్ 2.5 ఇంచ్। చూసారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మళ్ళీ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పైన, ఎందుకంటే కచ్చిపోతుంది కదా దాని కోసం। మీరు నార్మల్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నామో 4 ఇంచెస్ అలాగే ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ కచ్చి తీసుకోండి నార్మల్ హ్యాండ్స్ కట్ చేసేటట్లయితే। నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను కొద్దిగా, మరి ఎక్కువగా కాదు, సో అందుకని ఒక 2 ఇంచెస్ చూసారు కదా బాక్స్ లాగా డ్రా చేశాను। ఇక్కడ నుంచి మనము 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు। అలాగే ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది కచ్చు కోసం మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే కుచ్చిల పార్ట్లో మనం కుచ్చిలు పెట్టిన తర్వాత ఆ కుచ్చిల లెంగ్త్ ఒక 1 ఇంచ్ వస్తుందండి, అప్పుడు అది అడ్జస్ట్ అయిపోతుంది, 1.5 ఇంచ్ కచ్చు వస్తుంది మనకి।
అలాగే ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టుకోవాలన్న కదా, అదైతే ఇప్పుడు నేను డ్రా చేసేసాను. ఇక్కడ మీరు, నేను చిన్న బుట్ట పెడుతున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నా. మీకు బుట్ట ఎక్కువగా కావాలి అంటే మీరు 3 ఇంచెస్ కంపల్సరిగా తీసుకోవాలండి. 3 లేదా 3.5 ఇంచ్ మీకు బుట్ట ఎంత ఎత్తుగా లేవాలి, ఎంత ఎక్కువగా కావాలి అంటే 3 లేదా 3.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్ యొక్క లోతు, ఫ్రంట్ హ్యాండ్స్కి లోతు తీయాలి కదా, ఆ లోతు కూడా తీసేసాను. నాకు కొంచెం ఎక్కువగా ఉందనిపించి హ్యాండ్ అనేది కట్ చేస్తున్నానండి. మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం ఉంచుకోండి హ్యాండ్ లెంత్ అనేది. యాజ్ ఇట్ ఈజ్గా మనము లైనింగ్ పార్ట్ని కూడా కట్ చేసేద్దాము. ఈ లైనింగ్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీరు ఆర్మ్ హోల్ అవి కట్ చేయొద్దండి. అవి తర్వాత అటాచ్ చేసుకున్న తర్వాత, స్టిచ్చెస్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ముందే కట్ చేస్తే ఒక్కోసారి వంక తింకర్లు పోతాయి. ఈ విధంగా మనము హ్యాండ్స్ కూడా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఇంకా ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇక్కడ. ఆ 1 మీటర్ ఫ్యాబ్రిక్లో రిమైనింగ్ ఉన్నదాన్ని నేను ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేశానండి. చూసారు కదా, ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి దీని యొక్క లెంత్ ఎంత ఉందో మనము చెక్ చేద్దాం. లెంత్ వచ్చేసరికి ఇక్కడ మనకి 9.5 ఇంచ్ ఉంది. ఎంత లెంత్ ఉందో అంత లెంత్ నేను తీసుకుంటున్నానండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం తర్వాత ఖర్చులాగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ డ్రెస్సెస్ రోజు వేయం కదా మనము, ఫ్యూచర్లో ఏదో ఒకసారి 2 సార్లు వేస్తూ ఉంటాము పండగలకి పబ్బాలకి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇదే యూజ్ అవ్వాలి అంటే పైకి పోతూ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లం లేకుండా ఎంత ఉంటే అంత తీసుకోండి. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి నేను హ్యాండ్ లోతు తీయలేదు, అదైతే ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి. దాని ప్రకారంగా హ్యాండ్ లోతు తీసుకోవాలి కంపల్సరీగా మనము. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ వేసేసి నెక్ వరకు ఒక స్టిచ్ వేయాలండి. ఎలాగో మనం థ్రెడ్డే యూజ్ చేసాం కాబట్టి మనకి నెక్ అనేది క్లియర్గా వస్తుంది. మీరు స్టోన్ లైన్, బాల్ లైన్ అయినా పర్లేదు, కుట్టు పడుతుందండి డబల్ పాదంతో. మీరు స్టోన్ లైన్ వేస్తే మాత్రం కుట్టు అంత తొందరగా పక్కనే పడదు, దూరంగా పడుతుంది. సో ముందు ఈ విధంగా థ్రెడ్ ఏదైనా అతికించుకోండి. ఆ తర్వాత మీరు కావాలంటే స్టోన్ లైన్, బాల్ లైన్ పెట్టుకుంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్ నీడిల్తో కంఫర్ట్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఈ విధంగా స్టిచ్ వేసిన దాన్ని రివర్స్ చేసేసాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఎక్కడ కనిపించదు క్లాత్ అనేది, ఎక్కువగా లైట్గా కనిపిస్తుంది. అది కూడా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే పెద్దగా కనిపించదండి. ఇంక ఇక్కడ పైన చుట్టూతా కూడా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి గుర్తుంచుకోండి, మన నెక్ దగ్గర మళ్ళీ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసాం కదా, ఆల్రెడీ అక్కడ మనము వర్క్ చేసాం కాబట్టి అక్కడ స్టిచ్చెస్ వేయడం కుదరదు. కుదిరినా కానీ వేయకపోయినా బాగానే ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము రివర్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి నీట్గా వచ్చింది నెక్ అనేది అక్కడ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల. ఈ చుట్టూతో కూడా మనము స్టిచ్చెస్ అనేవి వేసేసుకుందాము. ఇక్కడైతే నేను షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసానండి, చుట్టూ స్టిచ్చెస్ కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మీరు టక్సులు కావాలి అంటే టక్సులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి టక్సులు కూడా పెద్దగా అవసరం ఉండదు. మీకు నచ్చితే పెట్టుకోండి, నేనైతే పెడుతున్నాను. మీకు ఇక్కడ చూపించాను కదా, సేమ్ అక్కడ టక్సులు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టుకోవాలి. ఇది అందరికీ ఐడియానే ఉంటుంది కదా. ఫ్యాబ్రిక్ ఒక 1.5 మీటర్
వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని మిడ్ ఫోల్డ్ చేసుకొని క్లిప్లో చూపించిన విధంగా ముందుగా లోపలికి ఫోల్డ్ చేసుకొని తర్వాత రివర్స్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత పైన స్టిచ్ వేయాలి. అప్పుడే మనకి పైన కచ్చ అనేది కనిపించదు, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను. ఇక్కడ మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నేను జస్ట్ మార్క్ పెట్టుకున్నానండి. ఈ మార్కింగ్స్ ప్రకారంగా మనం ఈ విధంగా కుచ్చీలు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను కుచ్చీళ్ళు అనేవి సేమ్ సైడ్ పెడుతున్నా, పైన అలాగే కింద సేమ్ సైడ్ పెడుతున్నానండి. మీరు ఇప్పుడు కుచ్చీళ్ళు పై సైడ్ ఇటు పెట్టుకున్నాం కదా, కింద సైడ్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నట్లయితే మీకు బుట్ట అనేది ఇంకా బాగా వస్తుంది. నేనైతే ఈ విధంగా సేమ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. మీరు మాత్రం బుట్ట బాగా రావాలి అంటే కింద ఇన్వర్టెడ్ పొజిషన్లో పెట్టుకోండి రివర్స్లో. ఇక్కడైతే టక్సులు కూడా వేసేసాను, అలాగే ఇక్సులు పట్టి కాజాలు పట్టి కూడా కుట్టేశానండి నేను. చూసారు కదా, మనకు డిజైన్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తర్వాత ఇక్కడ మనము బుట్ట చూసారు కదా, నాకు చాలా తక్కువ బుట్ట వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను తక్కువగా తీసుకుంటున్నాను అని. ఎక్కువ కావాలంటే మాత్రం నేను చెప్పిన ప్రకారంగా మెజర్మెంట్స్ తీసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కచ్చు కనిపించకుండా కింద పార్ట్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్, మనము రైట్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుంటామండి. ఈ విధంగా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడైతే మన కచ్చు ఉంటుందో ఆ కచ్చు కోసం వదిలిపెట్టాం కదా, దాని వరకు ఒక స్టిచ్ వేసేద్దాము. ఇటు సైడ్ మనకి ఇంకా కచ్చు అనేది కనిపించకుండా ఉంటుంది కదా, సేమ్ దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పేసి మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ సైడ్ పెట్టేసి దీనికి కూడా సేమ్ అలాగే స్టిచ్ వేయాలి. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి అటాచ్ చేసినట్లు కచ్చు అయితే ఉండదు. ఒకసారి చూడండి, ఈ కింద ఓపెన్ ఉంది కదా అంటారా, ఆ కింద ఓపెన్ ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుందండి. మనకి కచ్చ అనేది ఎక్కడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ ప్రాసెస్ వల్ల. చూసారు కదా, ఇక్కడ నేను స్టిచ్చెస్ వేసేసాను. ఈ ప్రకారంగా అయితే మనకి చాలా నీట్గా ఉంటుందండి కచ్చు కనిపించకుండా. ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ వేసాను చూడండి, ఎక్కడ కచ్చు కనిపించట్లేదు కదా. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కింద మనం ఫ్యాబ్రిక్ అనేది కచ్చుతో కలిపే తీసుకున్నాం కదా, సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇక మనకి రిమైనింగ్ వచ్చేసి బాటమ్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బాటమ్ పార్ట్ వచ్చేసరికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేశానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసేద్దాం. ఇక్కడ నేను వచ్చేసి బాక్స్ ప్లీట్స్ పెడుతున్నాను కదా, కింద మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా రివర్స్ చేసి నేను స్టిచ్ వేశాను. మీరు కావాలంటే నార్మల్గా కుచ్చిళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కాదు, పెప్లం టాప్ అంటారు కదా, ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఫ్యాబ్రిక్ అనేది 1 మీటర్లో సరిపోతుంది. ఇప్పుడు లెంత్ వచ్చేసరికి మనకి టాప్ లెంత్ 8.5 ఇంచ్ కావాలి కదా, ఇంకా రిమైనింగ్ బాటమ్ వచ్చేసరికి నాకు ఇంకో 6 ఇంచెస్ కావాలి, అంటే మొత్తం 14 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకా మనకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉందండి, 3 ఇంచెస్. ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ 3 ఇంచెస్ని చూసారు కదా, ఈ విధంగా నేను 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి ఆ 3 ఇంచెస్ని కవర్ చేస్తున్నా. ఇట్లా ఎందుకు బాగోదు కదా కింద అంటారా, బాగానే ఉంటుందండి, కాబట్టి కొంచెం మందంగా ఉన్నట్లు కనిపిస్తుంది అంతే మనకి. బట్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనము ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఈ ఇయర్కి లెంత్ సరిపోద్ది, నెక్స్ట్ ఇయర్కి ఈ లెంత్ సరిపోదు, జస్ట్ ఒక స్టిచ్ తీసేసినట్లయితే అది మనకి నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ యూజ్ అయ్యేలాగా మనం ఇక్కడ ఖర్చు తీసుకుంటున్నాము.
అలాగే బాక్స్ ప్లీట్స్ అన్నాం కదా, దానికోసం నేను 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను మొత్తం. మీరు ప్లీట్స్ యొక్క లెంత్ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచే తీసుకున్నాను కదా, మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే డాట్ టు డాట్ వచ్చేలాగా ఈ విధంగా మనము కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలండి. ఒక డాట్ నుంచి ఇంకో డాట్కి వచ్చేలాగా క్లిప్లో చూపిస్తున్నాను కదా, చూడండి ఆ ప్రకారంగా మనం కుచ్చిళ్ళు పెట్టుకోవాలి బాక్స్ ప్లీట్స్ అనేవి. ఈ విధంగానే మనం మిగిలినవన్నీ కూడా పెట్టేసుకోవాలి. ఒకసారి ఈ ప్లీట్స్ యొక్క లెంత్ ఎంత ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి మీరు తర్వాత ఐరన్ చేసుకుంటే మొత్తం పెట్టిన తర్వాత నీట్గా ఉంటుందండి. ప్లీట్ లెంత్ కూడా మనకు 1.5 ఇంచ్ వచ్చింది కదా, ఈ విధంగానే మొత్తం పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ప్లీట్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. అలాగే బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి మీదకి తీసుకొచ్చి ఒకసారి కుట్టు వేయండి, తర్వాత అటాచ్ చేసుకోవాలి మనము. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఖర్చు కొంచెం ఎక్కువ ఉంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను దాన్ని కట్ చేయకుండా ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నదాన్ని మనం ఈ ఖర్చు బయటికి కనిపించకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేయొచ్చండి. అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మనకి ఖర్చు ఎక్కడా కనిపించదు. చూసారు కదా, ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే నార్మల్గానే ఖర్చు వదిలేసేయండి. ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, ఇంకా సైడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే జాయిన్ చేసేసాను. ఫైనల్లీ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ కలర్ మీకు డల్గా కనిపిస్తుంది కొంచెం, కానీ ఇది బ్రైట్ కలర్ అండి, చిలక పచ్చ అంటారు కదా ఆ కలర్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. సో ఇది ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. బాయ్ బాయ్.